కర్నూలు జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా ఎలాంటి కర్ఫ్యూ విధించడం లేదని జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకలను ప్రజలు తమ తమ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని ఆయన కోరారు. జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన సమయానికి మద్యం షాపులను మూసివేయాలని ఆయన తెలియజేశారు. యునైటెడ్ కింగ్డమ్ నుంచి జిల్లాకు వచ్చిన 134 మందిలో ఎలాంటి కొత్త కరోనా వైరస్ లేదని జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కీరప్ప తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యూకే నుంచి రిటర్న్ అయిన దాంట్లో ఎవరికి పాజిటివ్ గా తెలియదు. 34 మంది యునైటెడ్ కింగ్డమ్ యూకే నుంచి కర్నూలు జిల్లాకి రిటర్న్ అయినారు. 34 మంది శాంపుల్ తీశాము, ఆల్ నెగిటివ్. సో అందుకని కూడా 34 మంది ఎవరికి ఇంకా పాజిటివ్ గా తెలుస్తుంది. అంటే మన జిల్లాకి తీసే కొత్త రకమైన వైరస్ ఎంట్రీ రాదు. తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులు మేము బాగా సేఫ్ గా ఉన్నాం కాబట్టి ప్రికాషన్స్ తీసుకుని అందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయండి. ఎటువంటి ఆప్షన్ ఉండవు. నైట్ కర్ఫ్యూ కానీ వైన్ షాప్ మాత్రము టైం సరిగ్గా క్లోజ్ చేస్తున్నాం. అప్ టు 11 PM ఏమంటో ఆ టైంకి సరైన సమయానికి వైన్ షాప్ బిజినెస్ అవర్స్ ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. అది తప్ప గుమిగూడకుండా, ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా ఖచ్చితంగా శానిటైజర్స్ మాస్క్ వాడి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి. ఎటువంటి ఆప్షన్లు ఉండవు. కర్ఫ్యూ కానీ నైట్ కర్ఫ్యూ కానీ అలాంటివి పెట్టే ఆలోచనలు కూడా లేదు. తదుపరి ఆదేశం ఏమైనా గవర్నమెంట్ నుంచి కానీ ఏమైనా తదుపరి ఆదేశం వస్తే దాన్ని పాటిస్తాం. యాజ్ ఆఫ్ నో వీఆర్ సేఫ్. హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కడైనా మాయగా పెట్టారు తెలుసు, పోలీసు ఎక్కడైనా ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా క్రియేట్ చేస్తే కఠినాతి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీస్ఫుల్గా ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణము న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప మద్యం తాగి అందాలను సృష్టించి వెహికల్ సైలెన్సర్పై తీసి రోడ్లో టెరర్ క్రియేట్ చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా నిఘా ఉంటుంది. ఆ రోజు సిబ్బంది అందరూ రోడ్డు మీద ఉంటాము.